డిజైన్ వర్డ్స్ ఇవాల్టి వీడియో డిజైనర్ మాస్టర్స్ ఎలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇవాల వీడియోలో మీకు చూపిస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం నేను తీసుకున్న వచ్చి రెండు డిజైన్ మీకు నేను రెండు మాస్కులు స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా డిజైన్ చేసుకోవాలి ఒకటి వచ్చి ఎంబ్రాయిడరీ వూల్తో ఎంబ్రాయిడరీ చేసి చూపిస్తాను ఒకటి వచ్చి ఇదొండి ఇలా కుందన్స్ ఉంటాయి కదా అలా సింపుల్గా డిజైన్ చేసుకోవడం చూపిస్తాను ఇంకా డిజైన్స్ ఇంకా డిజైన్గా చేసుకోవచ్చండి జస్ట్ ఇది మీకు ఐడియా కోసం షేర్ చేస్తున్నాను మీకు ఇవి చూస్తే మీకు కూడా కొన్ని ఐడియాస్ రావచ్చు ట్రై చేయండి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనం మాస్క్ లేకుండా వెళ్ళట్లేదు కదా కాబట్టి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదే కాదు మళ్ళీ ఇప్పుడు అవుట్ఫిట్స్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్కి మాస్కులు కూడా డిజైన్ చేసుకుంటున్నారు కదా అలా కూడా మీరు ట్రై చేయండి ఎలాగో మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎలాగో క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాతే మనకి మిగులుతుంది కదా ఆ క్లాత్తోనే మనం మ్యాచింగ్ అవుట్ఫిట్స్కి కూడా మాస్కర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే మీకు ఈ ఇది ఎలా స్టిచ్ చేస్తానో మీరు చూస్తే మీకు ఎలా ఏ డిజైన్ అయినా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం ఇదండి నేను ఈ రెండు చివరిని ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఇలా జాయింట్ వస్తుంది కదా దాన్ని మళ్ళీ ఇలా ఒకేసారి కట్ చేసేసుకుందాం మన అందుకోసం నేను ఒకేసారి నాలుగు మడతలు వేసేస్తున్నాను ఇదండి నాలుగు మడతలు వేసేసాను చాలా ఈజీ అండి జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం మాస్క్ అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇదండి ఈ ఫోల్డింగ్స్ మాత్రం 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకోండి మనం మాస్క్ అనేది మనం రెండు మడతలు పెట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకి 4 రావాలి ఇదండి కొంచెం క్లాత్ మందంగా ఉంటే సింగిల్ తీసుకోండి లేదు క్లాత్ కొంచెం బలచంగా ఉంది అనుకుంటే మీరు డబల్ లేయర్ తీసుకోండి ఇదండి ఇలా ఇలా నేను ఫోల్డ్ చేశాను చూసారా ఇప్పుడు మనము ఈ ఎడ్జ్ ఉంది కదండి ఈ ఎడ్జ్ నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ ఈ ఎడ్జ్ నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఈ ఎడ్జ్ టేప్ జరపకుండా మీరు ఈ కింద వరకే జరపండి 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి కొంచెం మన ఫేస్ కొంచెం మరి బ్రాడ్గా ఉంటే ఇంకొక 1/2 ఇంచ్ తీసుకోండి లేదు అంటే ఎవరికైనా 5 ఇంచెస్ అనేది సరిపోతుంది ఇదండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 5 ఇంచెస్ కట్ చేసాం ఇంతేనండి మార్కింగ్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కట్ చేసేసాను ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా దీన్ని కట్ చేసుకుందాం ఇదండి ఇలా ఇలా జాయింట్ వచ్చింది కదా ఇక్కడ కట్ చేసుకుందాం మళ్ళీ అలాగే ఇప్పుడు ఇదండి ఇట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఈ షేప్ అనేది మనకి 4 వచ్చేసేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసేసుకోవాలి ఇదండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం కదా ఇప్పుడు మనము రెండు ఇది పైన వైపు ఇది పైన వైపు క్లాత్ పెట్టుకొని మనం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా అలా స్టిచ్ వేసుకొని మళ్ళీ దీన్ని జాయిన్ చేసి ఇలా వేసుకుంటాం మనం అది స్టిచ్చింగ్లో చూద్దాం ఇదండి ఇలాగే నేను వైట్ కూడా కట్ చేశాను ఇదండి నేను వైట్ కూడా సేమ్ ఇది ఎలా అయితే కట్ చేశానో 5 ఇంచెస్ పెట్టి ఇది కూడా అలాగే కట్ చేశాను ఇప్పుడు మనం ఈ రెండు స్టిచ్చింగ్ చూద్దాం తర్వాత వీటిపైన ఎలా డిజైన్ చేసుకోవాలో మనం చూద్దాం కట్ చేసాం కదా ఇప్పుడు మనం వీటిని స్టిచ్ చేద్దాం ఫస్ట్ గ్రీన్ కలర్కి స్టిచ్ చేద్దామండి తర్వాత వైట్కి స్టిచ్ చేద్దాం వైట్కి పక్కన పెట్టేస్తున్నాను ఇదండి ఫస్ట్ నాకు కూడా చెప్పాను కదా ఇదండి ఫ్యాబ్రిక్ ఏది పై వైపు అనేది ఒకసారి చెక్ చేసుకోండి రెండు పై వైపులు ఇలా పెట్టి ఇదండి ఇట్టు ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇదండి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి ఇదండి ఇటు సింపుల్ అండి స్టిచ్చింగ్ ఏం పెద్ద పని కూడా ఉండదు ఒక స్టిచ్ వేస్తే చాలు దీన్ని స్టిచ్ అలాగే ఇది కూడా ఇలా వేసుకుంటూ రావడమే ఇప్పుడు నేను వేసినాను చూడండి స్టిచ్ వేసేసాను కదా ఇప్పుడు రెండు జాయిన్ చేసేసాను కదా ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకున్నాం కదా ఇదండి ఇది మనం స్టిచ్ వేసుకుంది ఇది ఇలాగే బయట ఇట్ సైడ్ మనకు కనిపించాలి
ఇది లోపల వైపుకి వెళ్ళాలి, ఇదండి ఇది లోపల వైపుకి వెళ్ళాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇదండి ఈ రెండు ఇలా పెట్టుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఇలా పెట్టుకుంటే మనం ఇలా స్ట్రెచ్ వేసుకుంటే ఇది మనం రివర్స్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ ఇక్కడ మనం జాయింట్ చేసాం కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇదండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వద్దాం. రౌండ్ కొంచెం గ్యాప్ వదలండి, ఏ సైడ్ అయినా వదలండి రివర్స్ చేయడానికి. ఈ రౌండ్ మొత్తం స్టిచ్ వేయాలి, కాకపోతే ఒక 2 ఇంచెస్ అలా గ్యాప్ ఉంచేసి మొత్తం వేసేద్దాం. ఇదండి నేను స్టిచ్ వేసేసాను, ఇదండి ఇక్కడ నేను కొంచెం గ్యాప్ ఉంచాను. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసేసుకోవడమే. ఇదండి ఇలా ఈ కొంచెం గ్యాప్లో మనము స్టిచ్ చేసిన మాస్క్ అంతా ఇలా ఇదండి రివర్స్ చేసేసాను, వేసేసాను కదా ఇదండి. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ని కొంచెం ఇదండి ఈ క్లాత్ అనేది లోపలికి వైపు అటు సైడ్ ఇటు సైడ్ లోపలికి పంపించి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ మళ్ళీ చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఇలా ఇక్కడ ఇంకా మనకి మాస్క్ అనేది రెడీ అయిపోయింది కదా, మనం చుట్టూ స్టిచ్ వేసేసాం కదా. ఇప్పుడు మనకి ఇలా ఉంటే ఎలా వేసుకుంటాము, ఇప్పుడు సైడ్ మీరు మీకు ఇష్టమైతే ఎలా అయినా పెట్టుకోవచ్చు. మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోండి. మీరు ఫస్ట్ వచ్చి ఎలాస్టిక్ అయినా పెట్టుకోండి, లేదు అంటే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా మన పిల్లలకి, ఏ కలర్ అయితే ఆ కలర్ రబ్బర్ బ్యాండ్స్ దొరుకుతాయి కదా అదైనా పెట్టుకోండి. ఇక్కడ లేదు ఇవేవి లేవు అనుకుంటే షూ ఉండే ఉంటాయి కదా పాతే అని చెప్పి పడేస్తాం, పైన లేస్ అనేది ఉంది కదా ఆ లేస్ కట్ చేసి అయినా పెట్టుకోవచ్చు. లేదు ఇవేమీ లేవు అనుకుంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పైపింగ్ థ్రెడ్ అనేది ఉంటుంది కదా ఇదండి, ఆ పైపింగ్ థ్రెడ్ అయినా సరే మీరు ఇలా పెట్టేసుకోండి. ఇలా ఈ రెండు కలిపి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక 2-3 స్టిచ్చెస్ వేసేసాయండి పైకి కిందకి. నేను వేసేస్తున్నాను చూడండి ఒకసారి, అలాగే ఒక 2-3 స్టిచ్చెస్ వేసేస్తే మనకి ఆ స్టిచ్ అనేది ఆ థ్రెడ్కి స్ట్రాంగ్గా ఉండిపోతుంది. లెగ్స్ నేను అలా వేసేసాను చూసారా. ఒకవేళ ఈ లెంత్ కానీ మీకు సరిపోకపోతే, ఇది నా మెజర్మెంట్ ప్రకారం ఈ మీడియం సైజ్ ఎవరికైనా సరిపోతుందండి, సరిపోకపోతే మీరు ఏం చేస్తారంటే మన 5 ఇంచెస్ మార్క్ చేసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి, 6 ఇంచెస్ యాడ్ చేసుకోండి. కొంచెం బ్రాడ్గా ఉన్నప్పుడే ఫేస్ వాళ్ళకి సరిపోకపోతే కొంచెం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ మార్క్ చేసాం కదా అదే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. సేమ్ అంతా అంతేనండి మాస్క్ స్టిచ్ చేయడం. ఇప్పుడు దీనిపైన మనము డిజైన్ చేసుకుందాము. ఈ సేమ్ ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసాము గ్రీన్ కలర్ని, సేమ్ వైట్ కలర్ని కూడా అలాగే స్టిచ్ చేద్దాం. మీకు చూపించాను కదా, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఒకసారి మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదు అంటే మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి కొంచెం వెనక్కి ముందుకి పెట్టుకొని ఒక్కొక్కటి 2 సార్లు చూడండి మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి సేమ్ ఇది ఎలా స్టిచ్ చేసి నేను దీన్ని కూడా అలాగే స్టిచ్ చేస్తాను. తర్వాత మనం ఈ రెండింటిని డిజైన్ చేసుకుందాం. ఇదండి వైట్ మాస్క్ కూడా ఇంకా గ్రీన్ కలర్ ఎలా స్టిచ్ చేసానో అలాగే స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు దీనికి మనము డిజైన్ చేసుకుందాం. దీనికి వచ్చి స్టోన్స్ పెట్టుకుందాం, దీనికి వచ్చి ఎంబ్రాయిడరీ చేసుకుందాం. ఇదే కాదండి, ఆల్రెడీ మన ఛానల్లో ఈ మోడల్ కాదు ఇంకో మోడల్ మాస్క్ ఎలా స్టిచ్ చేయాలో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది జస్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవడమే సైడ్, అది కూడా మీరు కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకో మోడల్ కూడా ఇంకో మోడల్ ఉందండి మాస్క్, ఆ మోడల్ కూడా ఎలా స్టిచ్ చేయాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది సెకండ్ మోడల్, ఫస్ట్ మోడల్ ఆల్రెడీ పెట్టాను, ఇది సెకండ్ మోడల్. ఇంకో మోడల్ ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. ఇప్పుడు దీన్ని డిజైన్ చేసేసుకుందాం, వీటిని డిజైన్ చేసేసుకుందాం. స్టిచ్చింగ్ అయిపోయింది కదా, చూసారు కదా స్టిచ్చింగ్ ఎలా చేసుకున్నామో. ఇప్పుడు వీటికి మనం డిజైనర్ మాస్క్ లాగా ఇప్పుడు వీటిని తయారు చేసుకుందాం. ఫస్ట్ వైట్కి ఎంబ్రాయిడరింగ్ చేద్దాం. ఇదండి నేను ఇలా డిజైన్ గీసాను, చూసారా కనిపిస్తుందా. ఇది ఎలా ఈ రౌండ్ అనేది ఇదండి 1 రూపీ కాయిన్తో నేను ఈ రౌండ్ గీసాను. ఇదండి ఇలా రౌండ్ గీసి మధ్యలో చిన్న రౌండ్ మళ్ళీ నేను చేత్తోనే హ్యాండ్తోనే గీసాను, ఫ్రీ హ్యాండ్తో. ఇంత చిన్నది ఏమీ దొరకలేదండి, మీ దగ్గర ఏమన్నా ఇంత చిన్న సర్కిల్ ఏమన్నా దొరికితే మీరు దాన్ని బేస్ చేసుకొని డ్రా చేసుకోండి, లేదు అంటే ఫ్రీ హ్యాండ్తోనే ఇలా డ్రా చేసుకోండి. ఇదండి ఇలా చిన్న కర్వ్ లాగా ఇచ్చాను, దానికి ఒక లీఫ్ పెట్టాను. ఇదండి డిజైను.
ఇప్పుడు దీనికి మనము డిజైన్ వేసుకుందాం. డిజైన్ దేంతో చేస్తున్నాం అంటే ఊల్స్ ఉంటాయి కదా, ఊల్స్ ఊల్తో చేస్తున్నాను నేను. మీకు నచ్చిన కలర్ అండి, వైట్ మీదకి ఏ కలర్ అయినా సూట్ అవుతుంది. మీకు నేను యూస్ చేసిన కలర్స్ అనే కాదు, మీకు నచ్చిన కలర్ని మీరు డిజైన్ చేసుకోండి. ఇదండి ఇప్పుడు నేను ఈ సర్కిల్ ఉంది కదా చూసారా, ఈ మిడిల్ సర్కిల్ దగ్గర సూది ఎత్తండి పైకి. ఇదండి ఇదండి ఎత్తాం కదా సూది, దానికి ఇదండి నుంచి ఇలా గొలుసుకుంటుంటారు కదా, ఐడియా ఉండే ఉంటుంది హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి. ఇదండి ఇలా ఇలా ఇదండి ఇలా కొంచెం సూదిని పెట్టి ఇదండి ఈ థ్రెడ్ అనేది ఇలా అనాలి, ఇలా అని ఈ సూదిని పైకి రా లాగేసేసి మళ్ళీ మనం సూదిని దించుకోవడం. మనం మరీ టైట్గా లాగకూడదండి, కొంచెం లూజ్గానే ఉండాలి. ఇదండి ఇప్పుడు ఇక్కడ దించేసుకోవడం చూసారు కదా. ఇప్పుడు సేమ్ అలాగే మొత్తం ఇంకా ఫ్లవర్ అంతా అలాగే మళ్ళీ పక్కనే ఇదండి మళ్ళీ పక్కనే సూది ఇలా పైకి ఎత్తి మళ్ళీ ఇందాక ఎలాగా ఇలా సూది పూర్తిగా పైకి ఎత్తకుండా మనం ఎలా ఇలా సగం పెట్టేసి మళ్ళీ మనం థ్రెడ్ వేసామో ఇదండి. ఈ థ్రెడ్ అనేది ఇలా క్రాస్తా వేయకూడదు, ఇలాగే వేయాలి. మీరు టైట్గా లాక్కండి, కొంచెం ఫ్రీగానే ఉంచండి. మరీ టైట్గా లాగితే మనకి ఫ్లవర్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది. సేమ్ ఇలాగే మొత్తం మనం రౌండ్ అంతా స్టిచ్ చేసుకుంటూ వస్తుంది. ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక రివర్స్ తిరిగి మనం ఇక్కడ ఒక నాట్ వేసేసుకుందాం. మామూలుగానే నాట్ ఎలా వేసుకుంటామండి అలాగే అయిపోండి. టూ టైమ్స్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది అయిపోయాక ఇప్పుడు మధ్యలో ఈ నాట్ స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు దీనికి ఇదే కలర్ వేస్తే మనకి కలిసిపోతుంది కాబట్టి నేను వేరే కలర్ వేస్తున్నాను. ఇదండి నేను ఇదండి ఈ కలర్ బ్లూ ఈ బ్లూ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా మధ్యలోకి ఇదండి మధ్యలోకి సూది ఎత్తేసి ఇందాక ఎత్తాను కదా అలాగే ఎత్తేసి ఇదండి ఈ నీడిల్ తీసుకొని ఈ థ్రెడ్ ఈ హ్యాండ్తో పట్టుకొని ఇదండి ఇలా 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 పట్టుకొని ఇలా అనేసి మన కిందకి దించేయడం. ఇది నాట్ స్టిచ్ అండి. కొంచెం ఇలా పొడవుగా దించితే లవంగం కుట్టు అంటారు. అది ఇంకోసారి ఇంకో వీడియోలో మీకు ఎలా వేసుకోవాలో అనేది నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇదండి ఇలా సూది పైకి ఎత్తేసి ఈ హ్యాండ్తో ఈ నీడిలు ఇలా ఇలా అనేసి ఇదండి ఇలా అక్కడే మనం ఎక్కడికి ఎత్తామో అక్కడికే కొంచెం పక్కకి మనం సూది దించేయడమే. మళ్ళీ పక్కకు దించామంటే మళ్ళీ అది స్టిచ్ మారిపోతుంది. అలా పక్కకే మళ్ళీ ఆ మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ అంతా మనం ఈ స్టిచ్తో ఫిల్ చేసేసేయడం మొత్తం. దొండి ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా పైకి ఎత్తిన తర్వాత ఈ నీడిల్ ఉంది కదా దొండి, ఈ హ్యాండ్తో ఈ థ్రెడ్ పట్టుకోండి, ఈ నీడిల్ ఇలా పట్టుకోండి దొండి ఇలా ఇలా అనేసి ఇలా కింద దించేయడం. దొండి ఇలా దించేటప్పుడు ఈ థ్రెడ్ అనేది టైట్గా లాగి పట్టుకోండి. లూజ్ అయితే మళ్ళీ అక్కడ కరెక్ట్గా నాట్ అనేది రాదు. ఇదండి ఈ థ్రెడ్ అనేది లాగి కరెక్ట్గా పట్టుకొని అప్పుడు ఇది మనం కిందకి దించేయడం. ఇదండి చూసారా మనకి నాట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇది కొంచెం నేను ఫిల్ చేసేస్తాను. ఇప్పుడు గ్యాప్ అంతా ఫిల్ చేసేసాను కదా ఇలా నాట్ స్టిచ్తో. ఇప్పుడు మనం రివర్స్ చేసుకొని చేసుకొని మనం నాట్ వేసేసుకున్నాం. ఈ ఫ్లవర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ లైన్కి కాడకుట్టు స్టిచ్ చేసుకున్నాం. కాడకుట్టు అనేది అందుకు ఐడియా ఉండే ఉంటుంది కదా ఇదండి.
ఈ లైన్ మనకి ఎలా క్రాస్గా ఉందో అలాగే ఆ లైన్కి ఇద్దండి. ఇక్కడ పైకి ఎత్తాం కదా, మళ్ళీ ఇద్దండి. ఇలా చిన్నగా చిన్నగా అండి, జస్ట్ అసలు చూసారా ఎంత చిన్నగా సూది దించాను నేను. అలాగా ఇలా క్రాస్గా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, దీన్ని కాడకుట్టు అంటారు. మొత్తం మనకి ఈ లైన్ వరకు అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం లైన్ ప్రకారమే అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదండి ఈ థ్రెడ్ అనేది ఇటు అవతల వైపు ఉండాలి, అప్పుడే మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. నేను స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసాను కదా, చివరి వరకు ఇలాగే వచ్చేయడమే. ఇలా వచ్చిన తర్వాత కిందకి ఇలా సూతి దించేసి మళ్ళీ నాట్ వేసేసుకోండి. మీకు రివర్స్ చేశాక ఇటు సైడ్ కూడా నీట్గా కనిపిస్తుంది స్టిచ్ అనేది. ఇప్పుడు నాట్ వేసేసుకుందాం. మనకి ఈ కాడకుట్టు అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లీఫ్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఈ లీఫ్ అనేది కూడా చాలా ఈజీ అండి. ఇదండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎత్తుకోండి, సూది పైకి ఎత్తుకొని ఇదండి ఒక హాఫ్ ఇంచ్ కిందకు దించండి సూది ఫస్ట్. అలా దించిన తర్వాత చూసారా నేను దించాను కదా, అప్పుడు దీని పక్కన మళ్ళీ ఇక్కడికి సూది ఎత్తండి, దాని పక్కనే సూది ఎత్తండి. ఊలు అనేది కొంచెం చిక్కుపడుతుందండి. ఇదండి ఎత్తారా, ఇదండి ఎత్తారా. ఎత్తిన తర్వాత మళ్ళీ ఇదండి ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే ఎత్తారో అదండి అక్కడి నుంచి ఇటు సైడ్ కూడా ఇటు ఎత్తి ఈ మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడికి సూది రావాలి. వచ్చి వి షేప్లో రావాలండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదండి వి షేప్లో రావాలి. వి షేప్లో వచ్చాక ఇదండి మళ్ళీ ఇక్కడ మనం దించేసుకోండి. మళ్ళీ అలాగే లీఫ్ అంతా మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం దగ్గర దగ్గరగా మీరు ఇదండి మళ్ళీ ఇక్కడ ఎత్తాను, ఈ పక్కన ఎత్తాను, మళ్ళీ ఇదండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎత్తాను. ఇక్కడ నుంచి సెంటర్కి సెంటర్కి ఎత్తేస్తే వి అనే వి షేప్ వస్తుంది మనకి. వి షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి దించేయండి. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాబట్టి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమయ్యేలాగా మళ్ళీ నేను వీడియో అనేది చేస్తాను. ఇదండి ఒకవేళ అర్థం కాకపోతే ఇదండి మళ్ళీ ఇక్కడ ఎత్తాం కదా, మళ్ళీ అక్కడ ఎత్తాం కదా, మళ్ళీ సేమ్ ఇందాకైతే ఎలా అయితే ఎత్తామో వి షేప్లో అలాగే మనకి లీఫ్ అనేది వచ్చేసింది. చూసేసారా చూసారా ఇలాగా మనం లీఫ్ అనేది స్టిచ్ చేసుకోవడం. ఇంతేనండి మనకి ఈ మాస్క్ మీద ఎంబ్రాయిడరింగ్ చేసుకునే విధానం. ఇప్పుడు ఇంకో మాస్క్కి మనం స్టోన్స్ అంటించుకుందాం. ఇదంతా రాను, ఇది కొంతమందికి అయితే వచ్చి ఉంటుంది కదండి ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి, రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం మనం సింపుల్గా గ్రీన్ కలర్ దాని మీద మీకు ఇంకో డిజైన్ చూపిస్తాను. ఇదండి ఇదండి మనకి మాస్క్ అనేది ఈజీగా డిజైనర్ మాస్క్ ఎంబ్రాయిడరీ మాస్క్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా. ఇందులో చూడండి ఫ్లవర్ అనేది ఎంత ఈజీగా చేసేసుకున్నామో. చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి, రాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి రాలేదు అని కామ్ అయిపోకండి, ఖచ్చితంగా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఎవరికైనా ఇది ఈ మాస్క్ ఇంకో మాస్క్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదండి నేను డాట్స్ పెట్టుకుంటూ వచ్చేసాను. ఈ కమ్ తీసేసుకొని ఇలా మార్క్ చేసుకుంటూ రండి మీరు ఫస్ట్. నేను ఇది ఇలా పెట్టేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇదండి ఇలా ఫస్ట్ ఒక లైన్ పెట్టేసుకోండి, ఆ తర్వాత మధ్యలో పెట్టండి, మళ్ళీ తర్వాత ఈ లైన్కి ఆపోజిట్ పెట్టుకుంటూ రండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకటి పింక్ ఒకటి గోల్డ్ అలా మనం అంటించుకుంటూ వచ్చేద్దాం. సింపుల్ అండి, ఇది చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు అంటించేస్తున్నాను చూడండి, ఒకటి పింక్ ఒకటి రెడ్ ఫస్ట్. నేను పింక్ తీసుకున్నాను కదా, అవంతా నేను ఫస్ట్ అంటించేస్తాను, తర్వాత గోల్డ్ అంటిద్దాం మనం. చాలా ఈజీ అండి, ఏం లేదు.
ఇట్లా తీసుకొని మీరు జస్ట్ అలా స్టిచ్ చేయడమే. ఇయర్ బడ్ తీసుకోండి, మీకు ఇలా రాకపోతే ఇయర్ బడ్ తీసుకొని ఇయర్ బడ్ అయినా అంటించేయచ్చు. ఇదండి ఫస్ట్ లైన్లో మనము పింక్ అంటించాం కదా, ఇప్పుడు మళ్ళీ గోల్డ్ పెట్టున్నాను నేను. ఇంకా మాస్క్ అంతా ఇలాగే అటువైపు ఇంకో సైడ్ కూడా మనం ఇలాగే స్టిచ్ ఇలాగే అంటించుకోవడమే అండి. అంటించేసేసాను చూసారా, సింపుల్ గా 5 నిమిషాల్లో మనం ఈ మాస్క్ అనేది డిజైన్ చేసేసుకున్నాం. ఇటువైపు ఎలా అయితే మనం అంటించుకున్నామో ఇటువైపు కూడా అలాగే అంటించుకోవాలండి. ఇదండి మనకి మాస్క్ లుక్ అనేది ఇలా వస్తుంది. ఇదండి చూసారు కదా, ఇంట్లోనే మనం డిజైన్ అండ్ మాస్క్స్ ఎలా తయారు చేసుకోవాలని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ఇవాళ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇటు నీ మా నటు మాస్క్ ఇవాళ బాయ్ అండి.